అందరికి దండాలు. టీటెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజక్కొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మన బుర్రను పక్కకు పెట్టి ఎదుటోనికి చెవులు అప్పగిస్తే ఏదైనా చెప్తారు. రాజస్థాన్ కు సముద్రం వచ్చిందని, హిమాలయాలలో కూడా తట్టుకోలేని వేడి పుట్టిందని, ఏకంగా బంగాళాఖాతమే ఎండిపోయిందని కాకమ్మ కథలు ఎన్నైనా చెప్తారు. ఈనాడమనే ప్రపంచం మొత్తం మీద 1490 మందిని, చాలా రంగాలకు చెందిన గొప్పలను సర్వే చేసిండ్రు. అప్పుడు బయటపడ్డ భయంకరమైన నిజం ఏంటంటే, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో భారతదేశము మొట్టమొదటి స్థానంలో ఉందట. ఇదే ఇప్పుడు మన దేశానికి వచ్చిన పెద్ద ముప్పు. ఇప్పుడు మోడీ విశ్వగురు అయ్యిండు, ప్రపంచమంతా జేజేలు వలుకుతున్నది అనేటోళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి 2014లో మోడీ సర్కారు ఏలుబడేలకు వచ్చిన కాను నుంచి ఇప్పటిదాకా అభివృద్ధిలో ఏమేమి మార్పులు వచ్చినాయి చూడురి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో చెప్పిండు. పరిస్థితి చూస్తే 2012లో నిరుద్యోగ శాతము 2.1 ఉంటే 2018 నాటికి అది 6.1% పెరిగింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తే ఈ నిరుద్యోగం ఎట్లా పెరిగింది? మరి 2021 భారత నైపుణ్య నివేదిక లెక్కన డిగ్రీ చదివిన వాళ్ళు దాదాపు సగం మందికి పని లేక ఖాళీగా ఉంటున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజులల్లా దేశాలు తిరిగి చాలా విదేశీ పెట్టుబడులు చేసినామని చెప్పిండు. మరి 10 ఏళ్ళు అయినాక కూడా దాని వల్ల ఫలితం ఏందో అసలుకే చెప్పట్లేదు. కానీ వికసిత భారత్ నినాదంతోనే తొందరలోనే అమెరికా చైనాని మించిపోతామని కథలు చెప్తారు. మన దేశంలో వాతావరణము వ్యాపారం చేసుకుంటేందుకు పెద్ద సవాలే అయ్యిందని 2022 నివేదికల అమెరికా బయటపెట్టింది. ఇది ఇట్లుంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో 10 దేశాలలో ఇండియా 10వ స్థానంలో ఉన్నది. అట్లాంటప్పుడు భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పడము అబద్ధమే కదా. మరి ఇక పెట్రోల్ డీజిల్ మీద విపరీతంగా సెస్ ఛార్జీలు పెంచిండ్రు. ఎందుకని అడిగితే, దేశ రక్షణకు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఎదురు చెప్తున్నారు. కానీ ఇది నిజమేనంటారా? కేంద్ర సర్కారు 2022-23 ఆర్థిక సర్వే ప్రకారంగా 60వ పేజీల ఏం చెప్పిందంటే, 2013-14 జీడిపిలో 1.1% కేటాయిస్తే 2022లో 0.9% ప్రతిపాదన పెట్టిండ్రు. దేశ రక్షణకు కేటాయింపులు పెరగాలి కదా, ఎందుకు పెరగలేదు? మరి వీళ్ళు చెప్పిందేంది, చేసేదేంది? ఈ 10 ఏళ్ళ సగటు చూసినా 1.04%. ఈ కాలంలో చేసిన అప్పులు మాత్రము 4.5% నుంచి 6.4% పెరిగినాయి. అచ్చెదిన తెచ్చినామని కబుర్లు చెప్పే కమలంపాటి నేతలు జనానికి ఇచ్చే సబ్సిడీలను 2.3 నుంచి 1.2% తగ్గించిండ్రు. మరి జనానికి పెంచినట్టేనా తగ్గించినట్ట అని జనం అడగబట్టిది. కార్మికులల్లా 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 2014లో 31.64% ఉంటే 2022 నాటికి 28.04% పడిపోయిండ్రు. అంటే ఉపాధి లేదనేదే కదా అర్థము. దీంతో కార్పొరేట్ల సంపాదన పెరుగుతున్నది తప్ప జనానికి దక్కేది ఏమున్నది అని మేధావులు అడుగుతున్నారు. సాంఘిక సంక్షేమానికి పెట్టే ఖర్చు 18% కోసేసిండ్రు. 2023-24 బడ్జెట్ లా 8.28 లక్షల కోట్లు ప్రతిపాదించిండ్రు. ఇది పోయినేడాది కంటే 56,000 కోట్లు తక్కువ అన్నట్టు. అట్లనే విద్యారంగానికి 2009లో 20% కేటాయింపు చేస్తే 2021 నాటికి దాన్ని 9% పడేసిండ్రు. గ్రామాలను అభివృద్ధి చేసినామని గప్పాలు కొట్టిండ్రు. కానీ ఆ వీటికి ఇచ్చే పైసలు 28% నుంచి 19% పడేసిండ్రు. ఇట్లా మొత్తం చూస్తే కార్పొరేట్ల బోజ్జలు నింపేందుకే, వాళ్ళకు సదుపాయాలు కల్పిస్తందుకే పైసలు పెంచుతున్నారు. కోట్లాది మంది జనానికి పనికొచ్చే సంక్షేమానికి డబ్బులు ఇవ్వకుండా కోత పెడుతున్నది కమలం సర్కారు. ఇక ఇది ఇట్లా ఉందంటే మంచం చాలకుంటే కాళ్ళు ముడుచుకొని వండుకోండ్రి అన్నట్టుంది మోడీ సర్కార్ తీరు. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి. గిదుల ఎలటి ముచ్చట, మళ్ళీ రేపటి ఎగ్జామ్ ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. ఆదివారం దాకా చూస్తూనే ఉండు రీ టీ10.